నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేను కామార వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పలు ప్రాంతాల్లో పర్యటించి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే. తిరుమల హిల్స్ లో అక్రమంగా భవనం నిర్మించుకున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. మీడియా సమావేశంలో మంత్రిపై విమర్శలు గుర్తించిన కట్టా రవికిషన్. ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతో నడుపుతున్న ట్యాక్సీ ప్లేట్ వాహనాలు రద్దు చేయండి. ఫోర్ వీలర్ వాహన డ్రైవర్ల గర్జనలో జిల్లా అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని క్రిస్టియన్ కాలనీ, పల్సగుట్ట, ఎర్రసత్యం చౌరస్తాతో పాటు సమీప ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ కు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. వస్తున్నాం, సందులోకి వస్తున్నాం. మీరు అట్లా రోడ్డు దాకా రారా, మెయిన్ రోడ్ దాకా రండి. వస్తున్నాం. సందు కార్నర్ లేదు. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తిరుమల హిల్స్ లో అనుమతులు లేని భవనాన్ని నిర్మించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను అక్కడికి పిలిపించుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ కట్టా రవికిషన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్చర్లకు ప్రాతినిధ్యం వహించే ఆయనకు పాలమూరుతో పనేంటని ప్రశ్నించారు. తిరుమల హిల్స్ నందు ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి గారు అక్రమంగా ఒక భవనాన్ని నిర్మించి ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ఠికానా వేసి ఇతర పార్టీల నేతలను మరియు ఉద్యోగస్తులను, అధికారులను అక్కడికి పిలిపించి భయభ్రాంతులను చేసి బెదిరించి తనకు, తన పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీని విషయంలో మేము గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఏదైతే అనుమతులు లేని భవనం ఉందో ఆ భవనము నుండే కోట్లాది రూపాయలను జిల్లా అంతటా తరలించి ఇతర నియోజకవర్గాల్లో కూడా అక్రమంగా తెరాస నేతలను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీని విషయంలో మేము గతంలో 15/10/2018 నాడు జిల్లా కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రతులు కూడా మీకు ఇప్పుడు ఇస్తా. ఇంత దుర్మార్గంగా అంటే ఈ మంత్రి అనైతిక చర్యల వల్ల, అక్రమాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా చోద్యం చూస్తున్నారు. అంటే ఏం కాంగ్రెస్ కార్యకర్తలను ఫోన్లలో అక్కడికి రప్పించుకొని ప్రతిరోజు కూడా అంటే 24/7 రాత్రనక పగలనక అక్కడనే టికానా వేసి, అసలు నేను అడుగుతున్నా లక్ష్మారెడ్డికి మహబూబ్నగర్ నియోజకవర్గంలో పని ఏందని అడుగుతున్నా నేను. తిరుమల హిల్స్లో ఏదోందో పూర్తిగా మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియా అది. ఆ ఏరియాలో లక్ష్మారెడ్డికి పని ఏందంటున్నా? అనుమతులు లేని భవనం నిర్మించి అది కూడా నేను మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడడం జరిగింది. మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పిండ్రు. అటువంటి అంటే ఇల్లీగల్ భవనంలో అక్కడ ఉండి డంపుగా అంటే డెన్గా మార్చిండు దాన్ని, అతను చేసే అవినీతి అనైతిక కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నాడు. ఉదయం లేచి మేము ఉన్నతాధికారులను కోరుతున్నాము, మీరు స్పందిస్తారా? లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలమే మేము స్పందించాలనా అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మేము గతంలో కూడా డీటీసీపీ అప్రూవల్ లేకుండా వారి కుటుంబ సభ్యులు
ప్లాట్లను విక్రయించడం జరిగింది. టోటల్గా ఇల్లీగల్ లేఅవుట్లు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వానికి రావాల్సినటువంటి 10% ల్యాండ్లో ఆ అక్రమ భవనం నిర్మించి ఉందని చెప్పి కొంతమంది ప్రభుత్వ అధికారులు తమ సొంత వాహనాలను బినామీ పేర్లతో ప్రభుత్వ కార్యాలయాల్లో నడుపుతుండడంతో నిరుద్యోగులైన తమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఫోర్ వీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్వీఎం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నా పేరు షేక్ సలావుద్దీన్, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో డ్రైవర్ల గర్జన అని పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న జిల్లా అధ్యక్షులు మరియు వారి కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, ట్రెజరర్ వారందరి ఆహ్వానం కొరికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా డ్రైవర్ల గర్జన పెట్టడానికి కారణం ఏంటిదంటే, ఏ పార్టీ అయితే మా డ్రైవర్ల సమస్యలు తీరుస్తుందో ఆ పార్టీకే మా ఓటు అనే తీర్మానంతో ఈరోజు మేము ముందుకు పోతున్నాము. ముఖ్యంగా ఈరోజు ఆఫీసర్లు ఏవైతే ఉన్నారో, చాలామంది ఆఫీసర్లు వాళ్ళ ఓన్ వాహనాలు పెట్టుకొని బినామీ బిల్లుతో వాహనాలు నడుపుతున్నారు. దానిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఇంతకుముందు కూడా మన కలెక్టర్ గారికి చెప్పాము నెంబర్ ఆఫ్ టైమ్స్. వారు కూడా రెస్పాండ్ అయినారు, కానీ ఇంకా కొంతమంది ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తి లెక్క ఉండడంతో ఇంకా అది అయితలేదు, సాల్వ్ అవుతలేదు. చాలా మటుకు అయినా ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో ఆ పరిష్కారాలు బయటికి వస్తలేవు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లలో ఆ పరిష్కారం రావాలి, అందరూ ఓనర్ కమ్ డ్రైవర్లకి న్యాయం చేయాలి. చాలామంది ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కలిగించాలి. ఈరోజు ఫైనాన్సర్లు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఈరోజు డ్రైవర్లు నడుస్తున్నారు, ఇప్పటి వచ్చినారు. ఎందుకంటే ఆఫీసర్లే ఇటు బినామీ పేర్లతో వాహనాలు పెట్టుకొని కమిషనర్కి అంటే రావాల్సిన రెవెన్యూ ఏదైతే ట్రాన్స్పోర్ట్ రెవెన్యూ ఉంటుందో దానికి గండి కొట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయం పెద్దది, చాలా పెద్ద ఆదాయం అని నిన్న జాయింట్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ఆదాయం కేవలం మా హైయర్ వాహనాలపైన మేము కట్టే ట్యాక్సెస్ రూపంలోనే ప్రభుత్వానికి అందుందని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అలాంటి ట్యాక్సెస్ కానీ ఇన్సూరెన్సులు కానీ హై రేంజ్లా మేమే కడుతున్నాం. ట్యాక్సీ ప్లేట్ వాహనాలు, ఓన్ ప్లేట్ వాహనాలు కట్టలేని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ఓన్ ప్లేట్లన్నీ బినామీ వాహనాలు పెట్టుకొని ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిటిఓ డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలి. ఏవైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు తక్షణమే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనేది తిరుగుతున్న వాహనాలు అన్ని సీజ్ చేయాలి. ఎక్కడికక్కడ సీజ్ చేసి వారిపైన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయమ్మ తోటలోని ఓ ల్యాండరీ షాపు అగ్ని ప్రమాదానికి కాలి బూడిదైంది. షాపు యజమాని యాదగిరి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళగా పక్కనున్న చెత్త అంటుకుని పోవడం వల్ల ఆ మంటలు ఇస్త్రీ దుకాణానికి తగలడంతో అది చెక్కతో తయారు చేసినది కావడంతో వెంటనే మంటలు అంటుకుని కాలి బూడిదైపోయి పక్కనున్న వారు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఈ సందర్భంగా ఫైర్ అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ ఈ ప్రమాదంలో దాదాపు 28,000 వరకు నష్టం వాటిల్లిందని అన్నారు. మధ్యాహ్నం తిన్నికి పోయినాం సార్, తిన్నికి పోయినాం. అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చెత్తేసారు. పబ్లికేషన్ సార్, మున్సిపాలిటీ కాదు, పబ్లికేషన్ అంటే మేము ఇంటికి పోయాము, మాకు తెలియదు. 12 గంటలకు ఇక్కడ చూసిన వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తున్నాయంటే మేము ఇంటికి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జమ అయ్యి ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు. బట్టలు 10 జతల బట్టలు కూడా ఉన్నాయి. అందులో బట్టలు కాలిపోయినాయి, టేబుల్ అన్నీ మొత్తం కాలిపోయినాయి. టీవీ టేబుల్ సార్ 28,000 సార్ మొత్తం. ముప్పై వేలు సార్. వేరే పక్క వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చిన మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వచ్చిన మా పిల్లలు మా కొడుకు ఫ్రెండ్. నా యజమాని పేరు కే యాదగిరి సన్న మొగలయ్య. మొగలయ్య ఐరన్ ల్యాండ్, అదే ఐరన్ ల్యాండ్ ల్యాండ్రీ డబ్బాకు అది అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకంటే కారణం అంటే అది పక్కల చెత్త ఉన్నాయి కదా, ఆ చెత్త ద్వారా దాంట్లో భయపడి అది అగ్ని డబ్బా కాలింది. దాంట్లో ఆయన యజమాని నష్టం చెప్పింది ఏంటంటే 20,000 అమౌంట్ ఉన్నాయండి. డబ్బా కాస్ట్ 20,000, టేబుల్ ఒకటి ఒక 5,000, ఒక బట్టలుగా 3,000, టోటల్గా మేము 28,000 ఇట్లా వచ్చినాం, లాస్ రాసుకున్నాం సార్. ఇక వచ్చినట్టు అది వీక్నెస్ ఆయన అంతే సాగుతుంది అంతే. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పలు ప్రాంతాల్లో పర్యటించి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే తిరుమల హిల్స్ లో అక్రమంగా భవనం నిర్మించుకున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. మీడియా సమావేశంలో మంత్రిపై విమర్శలు గుప్పించిన కట్టా రవికిషన్. ప్రభుత్వ కార్యాలయాల్లో బినామీ పేర్లతో నడుపుతున్న ట్యాక్సీ ప్లేట్ వాహనాలను రద్దు చేయండి. ఫోర్ వీలర్ వాహన డ్రైవర్ల గర్జనలో జిల్లా అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి చాణక్య న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.